వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బాటసారుల వేసవి దాహార్తిని తీర్చేందుకు చలువేంద్రం సేవలు దోహదపడతాయని మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్థానిక కొత్తవంతెన సమీపంలోని బస్ షెల్టర్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. కమిషనర్ వెంకటకృష్ణ పాల్గొని ప్రారంభించారు. బాటసారుల వేసవి దాహార్తిని తీర్చేందుకు పట్టణంలో పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు పురపాలక సంఘ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వివి రమణ తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి వచ్చినటువంటి ప్రయాణికులు, అదే పట్టణంలో సంచరించేటువంటి వివిధ ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు గాను అన్ని చోట్ల కూడా చలి కేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, వీటితో పాటు ఎవరికైనా వడదెబ్బ తగిలినా సేద తీయటానికి కూడా మంచి ప్రదేశాలు ఉండేదేశంతో అన్ని ముఖ్యమైన కూడల్లో కూడా ఈ వడగాల్పుల ఉపశమన కేంద్రాల పేరుతో ఈ చలివేంద్రంతో పాటు దాని పక్కనే ఒక 20 కుర్చీలు వేసి ఒక గంట సేపు సేద తీరే విధంగాను, అదేవిధంగా వాళ్ళు మంచినీళ్ళు మజ్జిగ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే కనుక ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా అందుబాటులో పెట్టాము. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మంచినీళ్ళు కలుపుకొని తాగితే కనుక వెంటనే ఒక 10 నిమిషాల్లో వాళ్ళకి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బుధవారం స్థానిక డిపో ఎదుట ఎన్ఎంవి నేతలు నిరసన చేపట్టారు. యూనియన్ కన్వీనర్ పి సుబ్బారావు మాట్లాడుతూ డిపోలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలో పలుమార్లు వినతిపత్రం అందజేసినా స్పందించకపోవడంపై యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ ఆందోళన బాట పట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను వివరిస్తూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మొండి వైఖరితో ఏకపక్షంగా కార్మికులను ఏదో మభ్యపెట్టే విధంగా ఏదో మంచి చేద్దామనే ఆలోచనతో డిజిటల్ చార్ట్ అయితే విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కార్మికులకి పనిభారం పెంచే విధానం. ప్రతి కీలో కూడా మరి బస్సులు అటు ఇటు మార్చి సర్వీసు ఉన్నా రాకపోయినా ముందు డిపాజిట్ చేద్దామని ఆలోచన మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఎందువల్లంటే ఆల్రెడీ డిపోలో అన్ని కీల్లో బస్సులు, స్టాఫ్ అందరూ కూడా చక్కగా విల్లింగ్తో ఉద్యోగం చేస్తూ ఉంటే అలా కాదు, మేము చెప్పినట్టు చేయాలి, మీ ఇలాగా మీరు సిస్టమ్ పాటించండి, వేరే విధంగా తీసుకొచ్చి కార్మికుల్లోకి అయోమయం క్రియేట్ చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా నేషనల్ మద్దతులో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, డిపో కమిటీ అన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది ఒక్క విలువలతో కూడిన విద్యను అందించడంలో రెయిన్బో విద్యా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా పేర్కొన్నారు. స్థానిక టీజే కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో రెయిన్బో విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ గోగినేని ఉమ పాల్గొని ప్రసంగించారు. అనంతరం గత ఏడాది 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఎక్కడైతే మనం క్రమశిక్షణ అన్నది అన్ని లెవెల్స్లో కూడా మనం ఆశించాలి. పిల్లల్ని బడిలో చేర్చగానే మన బాధ్యత తీరిపోయింది. ఆ పిల్లలకి మరి అక్కడ విద్యాబోధన చేసేటటువంటి టీచర్స్ డే బాధ్యత అని తల్లిదండ్రులు ఈరోజు భావిస్తున్నారు. ప్రతి నెల వచ్చేటటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి అక్కడ టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లలకి మార్క్స్ ఎందుకు తగ్గినాయి, లేకపోతే ఈ సబ్జెక్టులో ఇంకొక అబ్బాయికి ఎందుకు ఎక్కువ వచ్చినాయి అని అడుగుతున్నాం తప్పిస్తే మన బిడ్డకి అక్కడ ఏ విధంగా ఆ బిడ్డ తోటి విద్యార్థులతో కానీ పెద్దలతో కానీ అక్కడ ఉన్నటువంటి ఇతరులతో కానీ ఏ విధంగా మలుగుతున్నాడు అంటే వి షుడ్ ఆల్వేస్ థింక్ అవర్ చైల్డ్ ఇస్ నాట్ యూనిక్. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో రెయిన్బో విద్యానికేతన డైరెక్టర్లు దొడ్డక ఆదినారాయణ, జే శ్రీనివాస్, అమిరినేని రాజా, ఏవో షహనాజ్ తదితరులు పాల్గొన్నారు. I'm in love with you, I'm in love with you.
నిజాలు మాట్లాడాలి కానీ ఇజాలు కాదని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ ఆరోపించారు. బుధవారం స్థానిక ప్రిన్స్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘానికి ట్రేడ్ యూనియన్కి తేడా తెలియని వ్యక్తులు నోరు పారేసుకోవడాన్ని తప్పుపట్టారు. కళాకారుల సంఘం 1978 రాష్ట్ర సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం కింద సొసైటీగా రిజిస్టర్ చేయబడినట్లు వివరించారు. సన్మానాలకు సంతాప సభలకు సంఘం పరిమితం కాకూడదన్న వ్యక్తి అతని తండ్రి సంతాప సభను కళాకారుల సంఘం పేరిట నిర్వహించడాన్ని దుయ్యబట్టారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో ఆరాధ్యుల కోటేశ్వరరావు, డి కృష్ణారావు, డి సుబ్రహ్మణ్యం, నిర్మలా రమేష్, బి నాగమణి తదితరులు పాల్గొన్నారు. సంఘం యొక్క ఒక 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక సంఘం గురించి వ్యక్తిగత స్వార్థాలకు లేదంటే ప్రతిపక్షం మీద ఎదురుగా పోటీ చేసే వాళ్ళ కోసమో వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావాలను అనే ప్రయత్నంలో సంఘానికి ఉన్న గౌరవాన్ని దిగజార్చొద్దు, వివాదాస్పదం చేయొద్దు అని వినయపూర్వకంగా కోరుకుంటున్నా. ఎందుకనంటే ఆ సంఘంలో మన మధ్యలో వచ్చాం మేము, పూర్వీకులది. రేపు భావితరం వాళ్ళు వస్తారు, దాని మనుగడ చాలా ముఖ్యం. దయచేసి సమాజం దృష్టిలో దాని యొక్క గౌరవాన్ని తగ్గించడానికి ఏ సభ్యుడికి కూడా ఎటువంటి అధికారాలు లేవు. మీరు ఇప్పుడు వరకు జరిగినటువంటి విషయాలు వివాదాస్పదం చేసే దృష్టితోటి జనరల్బాడి చేసిన నిర్ణయాలను కూడా వివాదాస్పదం చేయటం అనేది భావ్యం కాదు. మాట్లాడేది ఎవరైనా సరే నిజానిజాలు మాట్లాడండి. వ్యక్తిగత విమర్శలు, సంఘం మీద విమర్శలు దయచేసి ఇక ముందు చేసుకోవద్దు. ఇదివరకు జరిగినట్టుగా హోందాగా చాలా గౌరవంగా సమాజం కూడా గౌరవించే రీతిలో ఎన్నికలు జరుపుకుందాం. ఈ నెల 28న మరి మన కళాకారుల సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి కళాకారుడు ఆలోచించవలసినటువంటి సమయం వచ్చింది. దయచేసి ఆలోచించండి. ఏం అవసరంలా, మీకు మీరు ఆలోచించుకోండి. ఎవరి సమయంలో బిల్డింగ్ మన సంఘం ఎలా ఉంది, ఎవరు వర్క్ చేశారు అనేటువంటిది మీకు మీరు ఆ ప్రశ్న చేసుకుంటే మీరే ఒక నిర్ణయానికి వస్తారు. నాలాగా నేను అట్లాగే నిర్ణయానికి వచ్చాను కాబట్టి మీరు కూడా మంచి నిర్ణయం తీసుకొని మరి తప్పనిసరిగా దుర్గాప్రసాద్ గారి ప్యానల్ని విజయ మరి అఖండమైనటువంటి మెజారిటీతో విజయవంతంగా గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణకార వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు. కళలు నిజాలు మాట్లాడాలి, ఇజాలు కాదు, నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్. బాటసారులకు వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం సేవలు దోహదపడతాయి, మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.